పర్వతం మీద ఇశ్రాయేలీయులతో మాట్లాడినప్పుడు అయ్యా ఆయన మాట్లాడితే మేము చనిపోతాం, ఆయన స్వరాన్ని మేము వినలేము అని ఇశ్రాయేలీయులు అందరూ కూడా, మోషే నీవు మాట్లాడయ్యా, ఆయన మీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఆయన మిమ్మల్ని పలకరిస్తున్నాడు, మీరందరినీ ఒక సంఘంగా చేస్తున్నాడు అని అంటే ఆ మాటలు ప్రేమ కలిగినయే, కానీ మేము వింటే చచ్చిపోయేలాగున్నాము. దేవుని స్వరాన్ని వినగలిగే చెవి మానవుడికి లేదు. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ, శ్రాత్రాయులారా నేను మీతో మాట్లాడతానంటున్నాడు. సరిగా నిలబడండి, నేను మాట్లాడే శక్తిని మీకు ఇస్తాను, నా మాటను అర్థం చేసుకునే శక్తిని మీకు ఇస్తాను. మానవ స్వరముతో ఈ లోకంలో కల్మషాలతో వేషధారణతో దుష్టత్వంతో దేవుని సన్నిధికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా నీ హృదయము పాషాణమే, శాపమే అంటున్నాడు అక్కడ దేవుడు. కనుక ఒక రాజు కుటుంబాన్ని నేను చెబుతున్నా, మీ పరిచయం చేయబోతున్నా. ఒక రాజు కుటుంబం భూమి మీద ఎంతో ఆశీర్వదించబడిన కుటుంబం, అనేక ప్రవర్తల చేత హెచ్చరించబడి ప్రతి శ్రమ నుంచి విడుదల పొందమని హెచ్చరిక చేసిన కుటుంబాన్ని, ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేసిన వాటిని విసర్జించి శాపానికి గురి అయిపోయిన ఆ కుటుంబంతో నేను మీకు ఈరోజు పరిచయం చేయనయ్యి ఉన్నాను. చూడండి చూడండి, 1 రాజులు 21:23 మనం చూసినప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. మరియు యెజెబెలును గురించి, యెజెబెలును గురించి యెహోవా సెలవిచ్చినదే, యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, ఇజ్రాయేలు ప్రాకారమున ఇజ్రాయేలు ప్రాకారమున కుక్కలు యెజెబెలును తినివేశాయి. పట్టణమందు చచ్చు అహాబు, చచ్చిన ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును. బయట భూములలో సచ్చువారిని ఆకాశ పక్షులు తినివేస్తున్నాయి. ఎందుకంటే ఇశ్రాయేలు రాజు, ఈ భూమి మీద పరిపాలించిన రాజులందరిలో కూడా గొప్ప పరిపాలన చేసినవాడు, ఈ రాజుకు జరిగిన కీడు, ఈ రాజుకు జరిగిన మేలు, ఈ రాజుకు చేసిన దేవుడి మేళ్ళని కూడా ఏ రాజు కూడా చేయలేదు. అంతమంది ప్రవర్తలు వెళ్ళి అతని తప్పిదములను సరిదిద్దుకునమని హెచ్చరిక చేస్తే అంటున్నాడు మా పగవాడా. అక్కడ ఏమన్నాడు చెప్పండి, 20 వచనంలో అంతటా ఆహాబు ఏలియాను చూచి, అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుబడితిన అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు, కనుక నా చేతిలో నీవు చిక్కుబడి ఉన్నావు. ఆహాబుతో, ఎందుకంటే ఆహాబు చేసిన దుష్టత్వాన్ని, ఆహాబు చేసే దేవుని సన్నిధిలో ప్రజలకు కీడు చేస్తున్న ఆ ప్రజల కీడు అతని మీదకి రాకూడదు అని, ప్రజలను అక్కడ మోసగిస్తూ వారి ఆస్తిని దోచుకుని వారిని అన్యాయముగా దోచుకుంటుండగా అక్కడ ఒక ప్రవర్త ఎలి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు, నా పగవాడ నీవు నన్ను హెచ్చరిక చేస్తున్నావా అని అనినప్పుడు ఆహాబు అంటున్నాడు, ఆహాబుతో అంటున్నాడు ఏలి అంటున్నాడు, నేను కాదు పగవాడిని, నీకు నీవే అమ్ముకుని ఉన్నావు, అమ్ముకొని దేవునికి పగవాడిగా మారిపోయి ఉన్నావు. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ సంతానాన్ని ఆకాశ పక్షులు తింటాయి, కుక్కలు పీక్కు తింటాయి, అలాగే నీ రక్తాన్ని కుక్కలు తాగుతాయి, అలాగే నీ భార్య అయిన యెజెబెలు యొక్క మాంసాన్ని కుక్కలు తింటాయి. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ శాపము దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఇన్ని సంవత్సరాలు నీకు రాజుగా ఇశ్రాయేలు మీద అధికారాన్ని
ఆయన ఆలోచనలను ఎరిగి వారి నా ప్రజలను పరిపాలించవలసిన ఆహాబు ఏం చేస్తున్నాడు దుర్నీతికి బానిసై దుర్నీతి కార్యాలు చేస్తూ దేవుని ప్రజలను మోసగిస్తున్నాడు దేవుణ్ణి మోసగిస్తున్నాడు ఈ లోక సుఖభోగాల కొరకు ఈ లోక ఆనందము కొరకు దేవుని సన్నిధికి దూరం అవుతున్నాడు అని ఆ విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నాడు చెప్పండి తన మనస్సులో కలిగిన ప్రతి ఆలోచన బట్టి నడుస్తూ ఉండగా ప్రవర్తలు వచ్చి హెచ్చరిక చేశారు యెహోవా ప్రవర్తలు హెచ్చరిక చేసినప్పుడు ఆహాబు నీ క్రియలు సరిదిద్దుకో 400 మంది ప్రవర్తలను నమ్ముకొని నీవు ఇశ్రాయేలును తప్పు మార్గాన్ని పట్టిస్తున్నావు కనుక యెహోవా దేవుడని రుజువు చేస్తున్నానని ఏలియా మాట్లాడినప్పుడు ఆకాశములో నుండి అగ్ని దిగి దహించి వేసింది బలిపీఠాన్ని ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు 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 అని పలిగారు కానీ ఇశ్రాయేలీయులు దేవుడు ఎందుకంటే దేవుడని పలికిన ఆ రాజులు మాత్రము మార్చలేదు దేవుని కార్యాలను చూశాడు శక్తివంతమైన ప్రవచనాలు చూశాడు శక్తివంతమైన దేవుని యొక్క శక్తిని చూసిన మారని ఆహాబు కుటుంబానికి హెచ్చరిక చేయి అంటున్నాడు ఏమని చేయమన్నాడు చెప్పండి ఇదిగో అక్కడ 23 వచనాలను చదువుకున్నాం మరియు ఇదిగో యెజెబెలును గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఇశ్రాయేలు ప్రాకారముల యొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను అక్కడ పట్టణమందు చచ్చు అహాబు యొక్క సంబంధులను కుక్కలు తినివేయును బయట భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును 1వ రాజులు చూడండి 1వ రాజులు 22:38 ఆ లేఖనం జరిగిందా లేదా దేవుడు చెప్తున్నారు చూడండి అక్కడ 38వ వచనం వేశ్యలు స్నానము చేయుచుండగా అప్పుడు ఆ రథము షోమ్రోను కొలనులో కడిగినప్పుడు షోమ్రోను కాలువలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తము నాకే చూడండి 1వ రాజులు చదివినాం కదా 2వ రాజులు 9:35 చూడండి 2వ రాజులు 9:35 దాన్ని పాతి పెట్టబోయిరి వారు దానిని పాతి పెట్టబోయేది అయితే దాని కపాలమును పాదములను అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప అక్కడ ఏమీ కనబడలేదు వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచేయగా అతడిట్లనెను ఇది యెజెబెలని గుర్తుపట్టలేకుండా ఇశ్రాయేలీయుల యొక్క భూభాగమందు కుక్కలు యెజెబెల్ యొక్క మాంసమును తినును యెజెబెల్ యొక్క కళేబరము ఇశ్రాయేలు భూభాగమంతటా పెంటవలే ఉండునని తన సేవకుడును నిత్తీయుడగు ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట నెరవేరింది దేనికి స్తోత్రము అలా కనగా ఆహాబు రక్తం ఎక్కడ నాకింది చెప్పండి వేశ్యలు స్నానము చేసే స్థలములో అతను మరణించినప్పుడు ప్రవచనం అంటుంది ఇదిగో నీ సంతానము నీవు ఈరోజు కుక్కలకు ఆకాశ పక్షులకు మాంసముగా నీవు ఆహారముగా వేయబడతావు దేవుని వాక్యానికి భయపడకుండా దేవుని చిత్తాన్ని ఎరిగి ఆహాబు దేవుని హెచ్చరికలను ఎరిగి ఆహాబు
దేవుని ప్రవర్తన మీద తిరుగుబాటు చేసిన అహాబు యొక్క కలేబరం ఎక్కడ ఉంది చెప్పండి. వేశ్యలు స్నానము చేసే స్థలములో ఉన్నప్పుడు కుక్కలు వచ్చి ఏం చేసే చెప్పండి, అతని రక్తాన్ని తాగాయి. దేవునికి స్తోత్రము. అలా ఈజిబెలు యొక్క రక్తము తాగేసిని ఈజిబెలు యొక్క మాంసం ఏం చేసింది చెప్పండి, కుక్కలు తినివేసింది అంట. ఇజ్రాయేలు యొక్క భూభాగం అంతా కూడా ముక్కలు 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 కనపడుతున్నాయి. వెళ్ళి పాతి పెడదామని ఆ రాజుకు ఆలోచన వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ కళేబరం కనపడల చనిపోయింది. కానీ తిరిగి ఆ యుద్ధంలో తిరిగి వచ్చినప్పుడు ఆ కళేబరం లేదు, అరచేతులు కపాలము తప్ప వేరే లేని లేదు. దేవునికి స్తోత్రమా. అలా కనుక దేవుని యొక్క మాట సెలవిచ్చిన మాట, దేవుడు ఏ కుటుంబం అయితే ఆశీర్వదించబడుద్ది, ఏ కుటుంబం అయితే దేవుని మాట విని హెచ్చరికలు వాళ్ళ హృదయాలు సరిచేసుకుంటారో ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి, ఆశీర్వదించబడుతుంది. అలాగే తన కుమారుల విషయంలో మాట్లాడుతున్నాడు చూడండి, రెండో రాజులు పదో అధ్యాయం 35వ వచనాన్ని చూడండి. రెండో రాజులు పదో అధ్యాయం 8వ వచనం 8వ వచనం దూత అతని యొద్దకు వచ్చి వారి కుమారులు తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయము వరకు ద్వారము బయట స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయండి. ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి సూచి జనులందరినీ సూచి మీరు నిర్దోషులు. నేను నా యజమాని మీద కుట్ర చేసి అతనిని నేను చంపితిని. ఎవరు చంపిరి? అహాబు యొక్క కుటుంబీకులను గురించి యెహోవా సెలవిచ్చిన మాటలో ఒకటియు నెరవేరక పోదు తప్పిపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చినని చెప్పాను. అక్కడ ఏమైంది చెప్పండి, యెహోవా ఏలియా ద్వారా మాట నెరవేర్చినవి. అక్కడ ఏమైంది చెప్పండి, నెరవేరిందంట. ఏలియా అయితే ఏ కుటుంబం గురించి ప్రవచనాన్ని చెప్పాడు? అక్కడ దావీదు అంటున్నాడు, ఇదిగో యెహోవా భక్తులు దేవుని సేవకులు నన్ను గద్దించడం నాకు ఎంతో ఉపకారము. ఆ తైలాభిషేకం అంట, దేవుని సేవకుల యొక్క గద్దింపు నాకు ఎంతో నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అంటున్నాను. నిత్య అభిషేకానికి నేను ఎదురు తిరగకుండా ఉండునుగాక. అక్కడ దావీదు అంటున్నాడు, ఇదిగో నీతిమంతులు నన్ను కొట్టి దండించిన అది ఎలా ఉందో చెప్పండి, నాకు ఉపకారము. తైలాభిషేకం, అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయకుందునుగాక. అలాంటి అభిషేకాలు అహాబుకు ఎన్నో వచ్చినాయి. లాస్ట్ టైంలో మీకా అంటున్నాడు, మీకా మాట్లాడుతున్నాడు. మీకా ఏమన్నాడు చెప్పండి, అక్కడ మీకా గ్రంథము చూడండి, 1వ అధ్యాయం 22వ వచనం 8వ వచనంలో మీకా అంటున్నాడు, అక్కడ సిరియనుల మీదకి మీకా వెళ్ళొద్దు అంటున్నాడు. అక్కడ సిరియనుల మీదకి నేను యుద్ధానికి వెళతాను అంటున్నాడు అహాబు. రాజా నువ్వు వెళితే తిరిగి రావు, దేవుడు నిన్ను ప్రేమించి అనేక మంది ప్రవక్తల చేత నీవు క్షేమముగా ఉండాలి అని ప్రవచనాన్ని తెలియపరిచాడు. అన్నిటినీ వదులుకున్నావు, కానీ ఈ హెచ్చరిక మాత్రం, నీకు 400 మంది ప్రవర్తన ఉంటే ఉండొచ్చు, నేను మాత్రం దేవుని చేత అభిషేకింపబడిన వాడును, కనుక నీవు వెళితే తిరిగి రానే రావు అని చెప్తున్నప్పుడు అక్కడ ఆహాబు ఏం చేశాడు చెప్పండి, వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. అక్కడ ఏం చేశాడు చెప్పండి, చూడండి అక్కడ ఏమన్నాడు చెప్పండి, మీకా ఏమన్నాడు చూడండి, మీకా గ్రంథం 2వ అధ్యాయము అక్కడ 22వ వచనం చూడండి,
తర్వాత మీకాతు అంటున్నాడు, మీకా వచ్చి మాట్లాడుతున్నాడు, రాజా నువ్వు గాని తిరిగి వస్తే దేవుడు నాతో సెలవివ్వలేదు ఈ మాట. కనుక దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ మాటలు నీవు నమ్మి వెనక్కి తిరిగి రమ్మని మాట్లాడినప్పుడు అక్కడ ఏలియా అక్కడ ఎవరు చెప్పని మీకా మాట్లాడిన మాటలను పెడచెవినబెట్టి వెళ్ళి అక్కడ అతని యొక్క చనిపోయినప్పుడు అతని రక్తము కుప్పలు నాకై అతనితో పాటు ఒక మనుషుడు వెళ్ళాడు. ఎవరు చెప్పండి? అక్కడ యెహోషాపాతు. చూడండి, 1 రాజులు 22:32 రథాధిపతులు యెహోషాపాతును చూచి అక్కడ ఉన్నారు చెప్పండి. రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేలు రాజని అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా అక్కడ రథాధిపతులు ఇతడు ఇశ్రాయేలు రాజు కాదని ఎరిగి అతని తరుముట మానడు. అతనితో పాటు యెహోషాపాతు అని ఒక అతను ఏలియా చెప్పినట్లుగా అతని యొక్క రక్తము కుక్కలు నాకాయి. అలాగే ఆ ఎలి అక్కడ యెహోషాపాతు అతనితో పాటు వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో అతనిని ఇతను కూడా ఇశ్రాయేలు రాజే అని చెప్పి అతన్ని వెంబడించినప్పుడు అక్కడ యెహోవాకి ఏం చేశాడు చెప్పండి? కేకలు వేశాడంట. దేవా నన్ను కాపాడయా, నేను భక్తిహీనుడితో వచ్చి ఈరోజు ప్రమాదకరమైన పరిస్థితిలో ఇరుక్కుపోయానయా, కనుక భక్తిహీనుడితో నేను సాంగత్యం చేశాను, కనుక నీ ప్రవచనాన్ని నమ్మి నేను వెనక్కి వెళ్ళిపోవలసింది, కానీ భక్తిహీనుడి మాటలు నమ్మి నేను యుద్ధంలోనికి వచ్చానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని కేకలు వీయగానే దేవుడు అక్కడ యెహోషాపాతు యొక్క కేకలను దేవుడు విన్నాడు. తక్షణమే అక్కడ అతన్ని తమ్ముడు వారితో అంటున్నాడు, ఇతను ఇశ్రాయేలు రాజు కాదు, ఇతనిని మీరు సంపొద్దు తరమడం మాని వెనక్కి వెళ్ళిపోండి. దేవునికి సోదరము, భక్తిహీనులతో సాంగత్యం, భక్తిహీనులతో నడకలు, మంచి వారికి కూడా ఏమవుతుంది చెప్పండి? కీడు కలుగుతాయి. కనుకనే 2 దినవృత్తాంతములు 19:1 అక్కడ ప్రవచనము ఎత్తి యెహోషాపాతు ఒక దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు. చూడండి, 2 దినవృత్తాంతములు 19:1 యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేములోనుండు క్షేమముగా తిరిగి రాగా దీర్ఘదర్శి ఆనాయి కుమారుడనగు యెహోవా ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేశాను. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు మిత్రుడవైతివి కదా అందువలన యెహోవా సన్నిధిలో నుండి కోపము నీ మీదకే వచ్చి ఉన్నది. అక్కడ యెహోషాపాతు ఒక రాజు, అతని యొక్క సుట్టమయ్యుతాడు, అతను ఇద్దరు కూడా వియ్యంకుళ్ళే, కనుక ఇద్దరూ కలిసి ఏం చేశారు చెప్పండి? అక్కడ సిరియన్ల మీదకి దానికి వెళ్ళారు. సిరియన్ల మీదకి దేవుని ప్రవర్త అంటున్నాడు, అయా ఆహాబు రాజా, నీవు తలపెట్టిన కార్యం మంచిది కాదు, ఎన్నోసార్లు దేవుడు నిన్ను కాపాడాడు, ఎన్నో అపాయాలలో నుంచి నిన్ను రక్షించాడు, కనుక నీ భార్య ఎన్నోసార్లు దేవునికి విరుద్ధంగా అనేక మంది ప్రవర్తలను చేసిన ఆ ప్రవక్తల ద్వారా దేవుడు ఎందుకంటే క్షమించి ఆ ప్రవర్తల ద్వారా ఈ ఇశ్రాయేలులను భక్తిహీనులుగా చేసిన దేవుడు క్షమించి మరలా నీకు రాజ్యం మీద అధికారం ఇచ్చాడు, కానీ ఈసారి నువ్వు అనేక రకాలైన కీడులు చేసిన దేవుడు నిన్ను క్షమించాడు, కానీ ఈ విషయంలో నీకు క్షమార్పణ లేదు, ఈ యుద్ధానికి నీవు వెళితే తిరిగి రానే రావు, ఈ మాట నీవు నమ్ము అని చెప్పినప్పుడు నీవు నా గురించి కీడు మాట్లాడుతున్నావు,
నా గురించి నీవు కీడు మాటలు మాట్లాడుతున్నావు. కనుక అని చెప్పి అతను ఏం చేశాడు చెప్పండి. అతనికి 400 మంది ప్రవర్తల మాటలు విని యుద్ధానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దానితో పాటు యెహోషాపాతు కూడా ఆ ప్రవచనాన్ని నమ్మి అతనితో పాటు యుద్ధానికి వెళ్ళాడు. అతను కూడా ప్రాణాపాయ పరిస్థితిలో దేవునికి మరపెట్టాడు. దేవుడు అంటున్నాడు అక్కడ నీవు భక్తిహీనులతో ఏమన్నాడు చెప్పండి. యెహోషాపాతు కుమారుడైన అహజ్యా నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు నీవు వైద్యువి కదా. ఏమయ్యాడు చెప్పండి? స్నేహితుడు అయ్యావు. అందువల్లనే నా కోపము నీ మీదకి వచ్చింది. దేవుని శత్రువులకు మనము ఎప్పుడైతే దేవుని మాట వినని వారు ఎవరైతే ఉన్నారో వారితో మీరు సాంగత్యం చేస్తున్నారంటే మీరు కూడా యెహోషాపాతుకు పట్టిన గ్రతే మీకు పడుతుంది. అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే తప్పకుండా దేవుని మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడి దేవుని సన్నిధికి వ్యతిరేకమైన తలంపులతో ఉంటారో వాళ్లతో మీరు సాంగత్యం చేస్తే ఆ కీడు వారి మీదకి వచ్చేది మీ మీద కూడా వస్తుంది అని దేవుని లేఖనం తెలియపరుస్తుంది. ఖచ్చితంగా యెహోషాపాతు మీదకి వచ్చింది. యెహోషాపాతు కేకలు వేశాడు, దేవాలయాన్ని అనేక అపాయాల్లో కాపాడు. కానీ ఈరోజు నేను భక్తిహీనుడితో సాంగత్యం చేసి వాడి సావాసాన్ని నమ్మి నీ ప్రవచనాన్ని కూడా ఎరిగి ఆ మనిషితో యుద్ధానికి వెళ్ళా, తప్పు చేశా ప్రభు అని కేకలు వేయగానే దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి? అతనిని తప్పించాడు. దేవునికి స్తోత్రమో, అలా మరణపాయంలో నుంచి తప్పించాడు. అందుకే 1 కొరింథీ 15:33 దేవుడు అక్కడ అన్నాడు చెప్పండి. 1 కొరింథీ 15:33 దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కనుక నీతి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని పాపము చేయకండి. దేవుని గురించిన జ్ఞానము అందరికి లేదు, మీలో కొందరికి లేదు. కనుక మీకు చిక్కు కలుగుటకై ఎట్లా నేను చెప్పుస్తున్నాను? మీ సాంగత్యం మీ సావాసం దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎపిచారులు సోతో మీరు సాంగత్యం చేస్తున్నారు, దొంగలతో మీరు సాంగత్యం చేస్తున్నారు, అలాగే మీ సహోదరులు కపట సహోదరులతో సాంగత్యం చేస్తున్నారు. కనుక ఇట్టి పనులు మీరు చేస్తున్నా నేను మిమ్మలను ఏమన్నాడు చెప్పండి? మీ క్రియలన్నిటినీ నేను చూస్తున్నా. ఏదో ఒక రోజు మౌనాన్ని వహిస్తున్నా. ఒకరోజు వాటన్నిటినీ నీ ముందు పెట్టి వరసగా ఉంచి నేను నిన్ను గద్దిస్తా. ఆ రోజు గద్దించినప్పుడు ఎవడు నీ మీద నీకు సాక్ష్యము, నిన్ను విడిపించేవాడు లేనే లేడు. కనుక దేవుడు అంటున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, దుష్ట సాంగత్యం నా కుమారుడా నా కుమార్తె, ఏ సాంగత్యంలో నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు, బయటికి రా అని దేవుడు అంటున్నాడు. బయటికి రాకపోతే ఆ కీడు ప్రతిఫలం నీ మీద కూడా ఉంటుంది అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. ఇశ్రాయేలీయులు నా కార్యములను చూచి 40 సంవత్సరాలు వారేం చేశారు చెప్పండి? హృదయ ఆలోచనలలో పరిశోధించి తప్పిపోయి వారు ఎప్పుడు హృదయ ఆలోచనలలో తప్పిపోతూనే ఉన్నారు, తప్పు ఆలోచనలోనే ఉన్నారు. కనుక ఆ తరము వారి వల్ల విసిగిపోయాను. వారు నా ఎల్లప్పుడూ నా కార్యములను చూచి తప్పిపోతూనే ఉన్నారు. కనుక వారు నా శాంతిలో ప్రవేశింపరు అని దేవుడే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనం శాంతిలో ప్రవేశించండి ఈ రోజు. ఎందుకంటే మొకమాటముతో వెళ్ళాడు యెహోషాపాత్, అలాగే మొకమాటాలతో విగ్రహారాధనకు వెళ్తున్నారు. మొకమాటాలతో మీరు దేవుని చెయ్యరాని, దేవుడు ఏదైతే వద్దనంటే ఆ పనే మీరు చేస్తున్నారు. కనుక ఆ కీడుకు మీరు కూడా
Patrile, and Devudu, Hetzerketasanadu. Ahabu, Igraharadana, Pravartalan Pitukuni, Israel, Pradalandani, Tapu Margamalu, Tapinchina, Yehova, Pravartalachata, Hetzerketesi, Devun Shittin Supinchina, Marani Ahabu, Kukasavu Sachi, Lashtigitana Kudumbani, Engineer Japani. Kukkalaku, Akasha Pakshulaku, Mrugamulaku, Appaginchadu, Deviki Stotramu, Hallelujah. Alanti Raju Kutumbam ee Granthamulo, Atani Kutumbam Tappa, Evaru Leni, Ledu, Anta Shapagrastamaina Kutumbamga, Maripoyindi, Kanaka Devudu Mallani Antagano Preminchi, Ee Roju, Ayana Matanu Vini, Dushta Sanghachamulo Nunchi, Mana Manchi Pravartana Kaligina Vari, Melkoni, Papapu Margani, Vidisi Petendi, and Hetzerka Jastanadu, and the Gavato Yohan Surendi, Wakato Chaim, last two Sinamo, Red Ocean, Wakato Yohano, Wakato Chayamo, Surendi, Red Ocean. Aite, Aina Viligulununa Prakaramu, Aite, Aina Viligulununa Prakaramu, Manamunu, Viligulun, Manamunu, Viligulun, Nadisina Yedala, Manam Anyonya Sava, Manam Anyavanya Sava, Samagalavaramai, Undumu, Undumu, Apudaina Kumar, Apudaina Kumar, Niyaka Ratamu, Prati Papamu, Prati Papamulundi, Pavitrul, Manalan, Yasana Japani, Pavitruga Chasan, and Anyavanya Sava. పరిశుద్ధమైన సావాసములో వాలివారిగా ఉంటే ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి విడిపిస్తాడు దేవుడు ఈ రోజు నీ సావాసం వేరు నీ ఆలస్యం వేరు దేవుడు మందిరానికి వస్తున్నావు నీ తలంపులు వేరు కనుక దేవుడు అంటున్నాడు ఇట్టి తలంపులు కలిగిన ఆహాబు కుటుంబం శాపానికి గురైంది ఆ తలంపులలో నుంచి బయటికి వచ్చిన యెహోషాపాతు కుటుంబం ఆశీర్వదించబడింది దేవుడు కీడు నుంచి తప్పించి ఇదిగో నీవు ఆహాబు లాంటి ఎత్తిగా నీవు స్నేహితుడు అయ్యావు సావాసం చేశావు అతనితో నీవు ఏం చేశావు చెప్పండి దుష్ట సాంగత్యం స్నేహితుడు అయ్యావు కనుక నా కోపము నీ మీద రగులుకున్నది దేవునికి స్తోత్రము అలా దేవుని కోపం మన మీద రగులుకుంటే ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేము మనం కనుక దేవుని చిత్తములో ఆయన 40 సంవత్సరాలైందో నీ సర్వీసు దేవుని సన్నిధికి వస్తూ 20 సంవత్సరాలైందో తెలియదు కానీ నీ సర్వీసులో దేవుని సన్నిధిని సంతోషపరిచే కుమార్తెగా కుమారుడుగా ఈ రోజు 99 నీతి మంతుల వల్ల సంతోషం లేదు ఒక్క పాపి ఆయన మాట విని మారు మనసు పొందితే నాకు ఎంతో సంతోషం దేవునికి స్తోత్రము ఆ పాపిగా నీవు నేను ఈ రోజు మారు మనసు పొందాలి అని ఆ కీడు నుంచి తొలగి మేలుకరమైన మార్గంలో ప్రవేశించాలని ప్రభు పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ వాక్యము దీవించును గాక హల్లెలూయా